చిన్నపిల్లలు దేవులతో సమానం అంటారు. అలాంటి పిల్లలు అల్లరి పెడితే చాలా ముచ్చటేస్తుంది. అయితే వీటిలో కొన్ని నవ్వు తెప్పించేలా ఉన్నా మరికొన్ని అయోమయంలో పడేస్తున్నాయి. తాజాగా ఓ బుడతడు తండ్రి దగ్గరున్న 470,000 రూపాయలు పిచ్చి కాగితాలు అనుకొని చింపిపారేశాడు. ఆ బుడ్డోడి నిర్వాకానికి కంగు తిన్న తండ్రి లబోదిబోమంటూ చిరిగిన డబ్బుతో బ్యాంకుకు వెళ్ళినా లాభం లేకుండా పోయింది పాపం. చైనా షాండాంగ్ ప్రావిన్స్ గావ్ అనే వ్యక్తి బిజినెస్ నిమిత్తం ఆ మొత్తాన్ని ఇంట్లో భద్రపరిచాడు. అయితే ఎప్పుడు చూశాడో తెలియదు కానీ గావు కొడుకు ఏకంగా 50,000 యువాన్లు మన కరెన్సీలో 470,000 రూపాయలు నగదుని చించిపారేశాడు. అంతే, కొడుకు చేసిన అల్లరి పనికి చిరిగిపోయిన డబ్బు మార్చుకోవాలని బ్యాంకుల చుట్టూ తిరిగాడు. తన దగ్గర చిరిగిపోయిన డబ్బు ఉందని వాటిని మార్చుకోవాలని బ్యాంకు అధికారులను కోరాడు. చిరిగిపోయిన వాటిలో ఎక్కువ శాతం నెంబర్లు కనిపించడం లేదని వాటిని తీసుకోబోమని బ్యాంక్ సిబ్బంది తేల్చి చెప్పారు. వ్యాపార నిమిత్తం క్రెడిట్ కార్డు నుంచి తీసుకున్న నగదును ఇంట్లో ఉంచానని, ఇందులో తన కొడుకు తప్పు ఏమీ లేదని, తెలియనితనంతోనే ఆ డబ్బంతా చించేశాడని గావు చెప్పాడు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.